న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య వక్ఫ్ బోర్డు ఆస్తుల సముదాయంలో ఉన్న ఆక్రమణలను తొలగించిన రెవెన్యూ మున్సిపల్ అధికారులు. శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్న నగరి ఎమ్మెల్యే రోజా, సినీ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్. అధికార పార్టీ కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటుంది. రాబోయే రోజుల్లో వడ్డీతో సహా ప్రతికారం తీర్చుకుంటాం. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక. అన్నదమ్ముల సవాల్తో మైనారిటీ పేద ప్రజల జీవనోపాధి షెడ్లు తొలగించడం సరైన పద్ధతి కాదు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆవేదన. గ్రామ స్థాయి నుంచి బహుజన సమాజవాదీ పార్టీని బలోపేతం చేస్తాం. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ పిలుపు. మదనపల్లెలో వక్ఫ్ బోర్డు ఆస్తుల సముదాయంలో ఉన్న ఆక్రమణలను పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో టిప్పు సుల్తాన్ ఆస్తులు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ వెనుక వక్ఫ్ బోర్డు స్థలంలో కొందరు తాత్కాలిక షెడ్లు, భవనాలు వేసుకొని చేతి వృత్తి పనులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని షెడ్లను తొలగించారు. మరికొన్ని నిర్మాణాలు తక్షణం తొలగించకపోతే తామే తొలగిస్తామంటూ అధికారులు అల్టిమేటం ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. మదనపల్లె డిఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, వందలాది మంది పోలీసులు బందోబస్తు మధ్య ఆక్రమణల షెడ్లు తొలగించారు. తాము చాలా కాలంగా వక్ఫ్ బోర్డు పాలకవర్గం అనుమతితో అద్దెలు చెల్లిస్తూ చేతి వృత్తి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తమను ఒక్కసారిగా ఖాళీ చేయమంటే ఎలా అంటూ అక్కడ బాధితులు నిలదీశారు. టిప్పు సుల్తాన్ సముదాయం వైపు రాకపోకలు లేకుండా పోలీసులు 4 మార్గాలను మూసివేశారు. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాను ఈ సందర్భంగా పోలీసులు ఆయన ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. మాట్లాడతారు ఇల్లుపల మీ వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారు. ఒకవేళ ఆయన వచ్చినా వద్దనే ఆపేది ఏమి ఉండదు. ముందు మీరు చిన్న చిన్న వర్క్ స్టార్ట్ చేయండి, అంత ఒకసారి తీసేసుకుని వెళ్ళిపోండి చెప్పడం లేదు. వర్క్ స్టార్ట్ చేస్తే మేము కూడా సరే ఓకే వర్క్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు కూడా పని చేసుకొని బతుకునే వాళ్ళము, రోజుకి రోజు బతుకునే వాళ్ళము. మొత్తం కూడా కొంతమంది ఆక్రమణదారులు వీటన్నిటిని కూడా ఆక్రమించుకొని తాత్కాలికంగా కొంతమంది షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వక్ఫ్ ల్యాండ్లో ఆ రకంగా ఇల్లీగల్గా నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఇల్లీగల్ అండి. సో మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి వారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఎంకరేజ్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని రకాల ఎంకరేజ్మెంట్స్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మీదట కూడా ఎవరు కూడా ఒక్కోటి ల్యాండ్లో, ఇది ఒక్కోటి ల్యాండ్ కాబట్టి ఒక్కోటి ల్యాండ్ ఎవరు ఎటువంటి నిర్మాణాలు ఏర్పాటు చేసినా కూడా ఈ విధంగానే మరి నిర్మూలించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఒక్కోటి ల్యాండ్ దయచేసి కన్స్ట్రక్షన్స్ కానీ ఎంక్రోచ్మెంట్స్ కానీ చేయవద్దని చెప్పి సర్వే నెంబర్ 130 టోటల్ విస్తీర్ణం 23 ఎకరాల 20 సెంట్లు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీగా ఉంది. ఇందులో దాదాపు
48 ఎంక్రోచ్మెంట్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయనేసి గుర్తించడం జరిగింది. దీనిపైన నివేదిక పంపించిన వెంటనే కలెక్టర్ గారు సిఇఓ విజయవాడ వారికి పంపించి అక్కడ నుండి సిఇఓ విజయవాడ వారికి ఇన్స్ట్రక్షన్స్ రాబడి కలెక్టర్ గారు మా వర్క్ బోర్డులో మేమంతా మెంబర్స్ మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు తహసీల్దార్ కావచ్చు మేమంతా మెంబర్స్గా ఉన్నాం కాబట్టి మాకు ఇమీడియట్గా డైరెక్షన్స్ ఇచ్చారు ఈ ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని తీసేయమనేసి. సో ఈరోజు డిఎస్పి గారి ఆధ్వర్యంలో తహసీల్దార్ నేను మా మున్సిపల్ కమిషనర్ గారు మా స్టాఫ్ మున్సిపల్ స్టాఫ్ అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఒబే చేయాలని ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని ఒక్కో ప్రాపర్టీని మేము హ్యాండోవర్ చేస్తాము ఒక్కో వాళ్ళకి హ్యాండోవర్ చేస్తాము. తదుపరి ఈ 23 ఎకరాలు 25 సెంట్లు సర్వే నెంబర్ 130లో ఎలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ కానీ ఏది జరగకూడదు. అంటే ఏదైనా జరిగిందంటే ఇమీడియట్గా వారిపైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతాము. కాబట్టి ఈ ప్రాపర్టీ పైన ఎవరికి ఎమీట ఎలాంటి హక్కు లేదు. ఓన్లీ వర్క్ బోర్డుకి మాత్రమే ఈ ప్రాపర్టీకి ఓనర్ అవుతారు. కాబట్టి ఈరోజు మొత్తం ఇక్కడ ఉండే షెడ్స్ అన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీలో చాలా రోజుల నుంచి షెడ్ ఐరన్ షెడ్స్ వేసుకొని ఎన్క్రోచ్ చేసుకుంటున్నారని మన హై లెవెల్ సిఇఓ గారి దగ్గరికి ఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి. వెంటనే మన సిఇఓ గారు మన కలెక్టర్ గారికి ఆర్డర్స్ ఇష్యూ చేసినారు. కలెక్టర్ గారు మన అందరికి మున్సిపల్ కమిషనర్ గారికి మన సబ్ కలెక్టర్ గారికి డిఎస్పి గారికి మళ్ళీ తహసీల్దార్ గారికి ఎస్ఎస్ఓస్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారండి. ఇదంతా మొత్తం తీసేసేయాలా, ఫర్దర్గా కూడా ఇక్కడ ఎలాంటి ఎన్క్రోచ్మెంట్ చేయకూడదు అని అందరికీ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారండి. కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు ఇప్పుడు తీసిన తర్వాత కూడా ఎవరైనా వేస్తే వితౌట్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ది వర్క్ బోర్డ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇల్లీగల్ ఎన్క్రోచర్. కాబట్టి వాళ్ళపైన కేసులు కూడా కట్టాము, తర్వాత వాళ్ళని వెంటనే తీసేస్తాం అక్కడ నుంచి. ఇక్కడ ల్యాండ్ మేము తీసుకుంది కమిటీ మెంబర్ సమక్షంలో. వాళ్ళు చెప్తేనే ఒక్కొక్క షెడ్కి వచ్చిందో 20x30 ఇచ్చినారు, కొన్ని షెడ్లకి 20x20 ఇచ్చినారు. మేము 10,000 డిపాజిట్ చేసినాం దానికి మజీద్ అకౌంట్లోకి 10,000 చేసి మళ్ళీ 1,500 బాడీకి ఇవ్వాలన్నారు. ఎవరు కమిటీ మెంబర్స్ ఇప్పుడు ఉన్న జామియా మస్జిద్ కమిటీ ఈ ఒక్కబోర్డు వాళ్ళు కలిసి ఇచ్చినారు, అప్పుడు వేసుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీధులు మీరు చూస్తున్నారు సాగట్టు పెట్టి నగలు అప్పు తప్పు చేసి 2 రూపాయలు వడ్డీకి 10 రూపాయలు వడ్డీకి తెచ్చుకుని షెడ్ వేస్తున్నారు. ఒక షెడ్కి దగ్గర దగ్గర వచ్చి 2.5 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. దానికి మళ్ళీ ఈ మెటీరియల్ కావాలా, ఈ మిషన్లకి కావాలంటే దగ్గర దగ్గర ఒక షెడ్కి వచ్చి 4 నుంచి 5 లక్షల వరకు వచ్చింది. ఇప్పుడు ఎవరు దీని బాధ్యత? ఏమో వీధా సాధు మనుషులు మేము ఏమో బ్రతుకున్నామని షెడ్లు ఇచ్చినారు, వేసుకున్నాము. లీగల్గా ఎవరికి మేము ఇది చేసి వేసుకోలేదుప్ప, కమిటీ మెంబర్ సమక్షంలో వాళ్ళు ఇస్తేనే మేము తీసుకున్నాము. అర్థమైందా? ఇప్పుడు చూస్తే సడన్గా వచ్చేసి ఖాళీ చేసామంటే ఎక్కడ పోయేది? ఇప్పుడు ఎక్కడ నాయకులు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎవరు కాపాడేవాళ్ళు? ఎలక్షన్ అప్పుడు నేనున్నాను, నేను వస్తున్నాను, నేను కాపాడుతాను, నేనున్నాను అన్నారు. ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నారు? అందరూ ఎవరు లేరు. మా సావును మేము సావాలని వదిలేసినారు. కమిటీ మెంబర్ ఎక్కడపా? అడ్రస్సే లేదు, మారిపోయింది కమిటీ. అది కూడా ఏం జరిగిందంటే కమిటీ నెలకు ముందరే 1 సంవత్సరం ముందరే డిజాస్టర్ అయిపోయింది చెప్పినారు. మాకు తెలీదు ఆ విషయం, తెలిసి వేసుకుంటారా? ఎవరైనా ఇంత ఇది చేసుకుంటారా చెప్పండి మీరే. కమిటీ ఆ మాట చెప్పలేదు. కమిటీ మేము ఇస్తున్నాం తీసుకోండి వేసుకోండి సెటిల్ ఇస్తేనే కదా ఇస్తుంది. లీగలీగా వచ్చినాము, ఇల్లీగల్గా ఏం రాలేదు. మజీద్ అకౌంట్లో చూసుకోండి, అర్జీ చూసుకోండి. 10,000 రూపాయలు డిపాజిట్ చేసాం అడ్వాన్సు, నెలకు 1,500 బాడీకి అన్నారు. కరెంట్ కూడా ఇచ్చినారు, అప్పుడు కమిటీ రాసి కూడా ఇచ్చింది కరెంటుకి. అప్పుడు ఇచ్చింది లేదు, ఇప్పుడు ఖాళీ చేసామంటే ఎక్కడ పోయేది? ఎక్కడ మసీద్ అకౌంట్లోనే వేసినామండి. కాళ్ళటి చూడండి, ఇది మస్జిద్, చూడండి ఇది మస్జిద్, ఇది మేము అకౌంట్లో వేసామండి అకౌంట్. చెప్పండి ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ పోవాలా? బీదోళ్ళ లాక్డౌన్లో చూస్తే నాశనం అయిపోయినాం. లాక్డౌన్లో మీకు తెలియదు ఏం లే, అన్నానికి అడుక్కున్నాం. ఈ పరిస్థితి లాక్డౌన్ ఇంకా కాలేదు, అప్పుడే వచ్చి ఖాళీ చేసేంటే ఎక్కడ పోవాలా? ఏం చేసుకోవాలా? ఇంకా మేము చేసేది ఒకటే, ఆత్మహత్య చేసుకోవాలా లేకపోతే బోర్ అని మా కర్మ ఇంతేలేని ఏడ్చుకుంటా ఉండాలి. ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. ఎక్కడున్నారు నాయకులు? ఇప్పుడు ఎక్కడున్నారు? వాగ్దానాలు చేస్తున్నారు కదా, పెద్ద పెద్ద వాగ్దానాలు, ఇప్పుడు ఎక్కడున్నారు? ఆదుకోండి, ఇప్పుడు రండి ముందరికి,
ఇప్పుడు ఎవరు రారు ఎందుకంటే మీ సావు సావండి ఇక్కడ ఎక్కడ ఉన్నారు నాయకులు ఇప్పుడు సంబంధించి మాట్లాడండి ఇప్పుడు వచ్చి మాకు సాయం చేయండి ఆదుకోండి ఇప్పుడు వరదబాద జిల్లాగా ఇల్లు కొట్టుకుపోయినట్టుకు వచ్చేసినారు తీసే వేసేయండి ఎక్కడంటే పారేయండి అంటే ఏం చేసేది చూడండి ఒకసారి ఒక సెట్ ఖాళీ చేయాలంటే ఎంతసేపు పడుతుంది దగ్గర దగ్గర మూడు దినాలు పడుతుంది చూడండి మెటీరియల్ చూడండి ఎవరు దీని బాధ్యత మేమా బాధ్యత మేము బాధ్యత చెప్పండి ఎక్కడ యాయం ధర్మం ఎక్కడుంది ఇప్పుడు నాయకులు రాయండి ముందర రాయండి ఇప్పుడు ఎంపీలు ఈ మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ వచ్చినారు ఇప్పుడు ఏడా ఎవరు లేరు మీరు సావాలి మానాన్ని మీరు సావండి మేము ఇంట్లో హ్యాపీగా కూర్చున్నాము మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు ఫోన్ చేస్తే కూడా ఎవరు ఎత్తటం లేదు ఇప్పుడు మీరే సంపించాలా మీరే మీడియా మీకు మీరే మీడియా మాకు సపోర్ట్ ఇప్పుడు మీరే దీనికి ప్రజలకు చూపించి ప్రజలు ఎంత కష్టపడుతున్నారు మదనపల్లి ప్రజలు మీకు తెలియచేయాలని మనవి చేసుకుంటున్నాం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించిన నగరి ఎమ్మెల్యే రోజా ముందుగా రాహుకేతుల పూజలు నిర్వహించుకొని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆశీర్వాదాలు అందజేసిన ఆలయ అధికారులు మహమ్మారితో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు దేశంలోనే మరి ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా ఎక్కువ మందికి దాదాపుగా ప్రతి ఇంటికి కూడా కనీసం ఒకరికైనా ర్యాండమ్గా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకొని ఈరోజు కరోనా కట్టడి కోసం మరి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అండ్ ఈరోజు కరోనాని పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అది ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి పేదవాడు అప్పుల పాలు కాకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. ఏ రాష్ట్రంలో కూడా కనీసం చెకప్స్ కూడా చేయటము సిమ్టమ్స్ ఉంటే తప్ప చేయటం లేదు. దీనివల్ల మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు కరోనా టెస్టులు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మరి బయటికి వెళ్ళి పని చేసుకోలేని ఈ పరిస్థితిలో వారికి ఆర్థికంగా కూడా భరోసా ఇచ్చే విధంగా ఆయన చేసిన అన్ని వాగ్దానాలని నెరవేరుస్తూ ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒకవైపు కరోనా మనని ఈరోజు భయపెడుతుంటే మరోవైపు కరోనా కంటే కంట్రీలైన చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ నాయకులు మరి ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ తమ ఛానళ్లలో విషం నింపుతూ జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లటానికి ప్రయత్నిస్తున్నారు మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రజలు సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలను తెలుసుకొని గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్ల అప్పులో ముంచేశారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అలాగే అవినీతి డబ్బంతా దోచుకొని ఈరోజు హైదరాబాద్లో మహాప్యాలెస్ కట్టుకొని దాంట్లో కరోనా సమయంలో దాక్కొని ప్రజలకి కనీసం సహాయ సహకారాలు కూడా అందించకపోవడం మనం గమనిస్తున్నాం. ఎందుకంటే తన హెరిటేజ్ ద్వారా అయినా మినిమం సహాయ సహకారాలు అందించి ఉండొచ్చు, లేదా తోఫాలైనా అన్నిటికీ కూడా మరి ఏ విధంగా హెరిటేజ్ ద్వారా మరి వాళ్ళు దోచుకున్నారో మనం చూసాం. కానీ ఈరోజు ప్రజలకి పెట్టాల్సిన సమయంలో పెట్టకపోవడం బట్టే వాళ్ళు ప్రజల మీద అభిమానం కంటే డబ్బు మీద వ్యామోహం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ధైర్యంగా భరోసాగా ఆరోగ్యంగా కూడా ముందుకు నడిచే అవకాశాన్ని మనం చూస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా నిమ్మగడ్డ గారు ఏ విధంగా సుజనా గారితోనూ కామినేని గారితో హయాత్వ మంత్రాలు చేశారో మనం అందరం కళ్ళారా చూసాం. అంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం కోసము, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా బ్యాడ్ చేయాలి డిఫేమ్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైనా కూడా మా పార్టీలో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత కూడా లేదని నేను చెప్తున్నాను. పెద్ద మనసుతో ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కన్న కొడుకులాగా పనిచేస్తున్న జగన్ గారిని మాట్లాడుతున్నారు అంటే వారు ఏదైనా లబ్ధి ఆశించాలి, లేదా వాళ్ళు పార్టీ మారే ఆలోచనలు ఉంటే తప్ప
జగన్ గారిని మాట్లాడే అవకాశం ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ విధంగా ప్రాముఖ్యత ఇస్తారో పత్రికల వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక న్యాయబద్ధంగా ఉన్న ఎలక్షన్ కమిషనరే ఈరోజు రాజకీయ పార్టీలతో మంత్రాలు చేస్తే కనీసం మీ ఛానల్లో కానీ మీ పేపర్లో రాయడానికి సాహసించిన మీరు ఎవరో సంబంధం లేని ఒక వ్యక్తి మాట్లాడే పనికి మాలిన మాటలను హైలైట్ చేయడం బట్టే ఎటు వెళ్తుంది జర్నలిజం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వాగ్దానం చేశాడు, ప్రజల ఓట్లతో 151 ఎమ్మెల్యే సీట్లని అలాగే 23 మరి ఎంపీ సీట్లని సంపాదించి వారికి ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని నెరవేర్చుతూ ముందుకు వెళ్తున్నాడు. ముస్లిం మైనారిటీలు టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ లో జీవనోపాధి కోసం వేసుకున్న షెడ్లను పోలీస్ మున్సిపల్ రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకులకు తలొగ్గి అక్రమంగా జేసీబీలతో 70 షాపులను తొలగించడం దుర్మార్గమైన చర్య అని మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా తన నివాసంలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం కోసం 130 షాపు రూములు, హాస్పిటల్, మసీదు ముస్లింల సంక్షేమం కోసమే ఉపయోగిస్తున్నామని తెలిపారు. మైనారిటీల పట్ల స్థానిక శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, మంత్రికి చిత్తశుద్ధి ఉంటే చిత్తూరు, పలమనేరు, పుంగునూరు, కదిరి ప్రాంతాలలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి 1000 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని కాపాడాలని సవాల్ విసిరారు. 2013లో మదన్పల్లె వక్ఫ్ బోర్డు 1000 కోట్ల విలువ చేసే భూమిని హైకోర్టులో దక్కించుకుందని, వక్ఫ్ బోర్డు భూమి వల్ల వచ్చే ఆదాయం జమియా మసీదు అకౌంట్లోనే జమ చేస్తున్నామని సూచించారు. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా షెడ్లను అక్రమంగా కూలదోయడం దుర్మార్గమైన చర్య. నియంత పాలన సాగిస్తున్న స్థానిక శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యునికి, జిల్లా మంత్రికి జిల్లాలో ముస్లిం మైనారిటీలు త్వరలోనే బుద్ధి చెప్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ కేవలం 5 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని, తర్వాత రాబోయే రోజుల్లో వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఎవరైతే అక్రమంగా దుకాణాలు తొలగించారో వారిపై న్యాయబద్ధంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని హెచ్చరించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని హౌస్ అరెస్టు చేయడం అధికార పార్టీ నాయకుల చేతకానితనమని అన్నారు. మరొకసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఉన్న జిల్లా నాయకులు తమ నియంత పాలనకు నిదర్శనం ఇచ్చారు. ఇక్కడ దాదాపు 1760-70 మధ్యలో టిప్పు సుల్తాన్ గారు గురంకుండ వాళ్ళ అవ్వ వాళ్ళ గురు వెళ్తూ వెళ్తూ మదనపల్లిలో సంఘీ మస్జిద్ అనే ఒక మస్జిద్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా మడికాయల శివాలయం అని ఒక శివాలయం నిర్మించారు. సంఘీ మస్జిద్కి 47 ఎకరాల పైచిలుపు భూమి ఇవ్వడం జరిగింది. అక్కడ 7 ఎకరాలు వచ్చి బసినగుండలో ఇవ్వడం జరిగింది. మడికాయల శివాలయంకి వచ్చి 7.5 ఎకరాల నుంచి 8 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. 27 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఇది ఆ రోజు ఉన్న పాలకులు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినప్పుడు క్లియర్ కట్గా వాళ్ళు క్లాసిఫికేషన్ ఎందుకు ఇస్తున్నాము, ఈ భూమి ఇవ్వడం వచ్చి ఈ మదనపల్లి ముస్లిం జమాత్కి ఈ భూమి, మడికాయల శివాలయం వచ్చి గుడి కట్టు, ఆ గుడికి సంబంధించిన భూమికి సంబంధించిన నిర్ణయాలు మా మదనపల్లి హిందూ కమ్యూనిటీలో ఉన్న పెద్దలందరూ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం అని చెప్పి ఆ రోజు ఒబ్బోడు లేదు. దాత ఎవరు ఇచ్చే ఇచ్చారో వాళ్ళ క్లాసిఫికేషన్ నేచర్ ఏముందంటే దేవాదాయం. దేవాదాయం అంటే రిలీజియస్. రిలీజియస్ అంటే నేను మదనపల్లి ముస్లిం జమాత్కి ఈ 47 ఎకరాలు, ఒక 54 ఎకరాలు భూమి నేను ఇస్తున్నాను. రేపు ఆ జమాత్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం పైన దీని అవసరాలను బట్టి వాళ్ళు నడుచుకోవాలని ఉంది. ఆ రోజుకి ఒక్కోటి లేదు. ఆ రోజుకి వచ్చింది టిప్పు సుల్తాన్ గారి పాలన ఉండింది. దాని తర్వాత ఆంగ్లేయుల పాలన వచ్చింది. దాని తర్వాత వచ్చింది మన ఒబ్బోడు వచ్చింది. కాకపోతే దాంట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు ఈ జమాత్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే ఫైనల్. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ భూమి దాదాపు ఏమి అన్ని విధాలుగా తిరగబట్టడానికి ఏ రోజు కూడా ముస్లిం జమాత్ అక్కడికి వెళ్ళలేదు. ఆ జడ్జిమెంట్ ప్రకారము మేమందరం ఉండి ఆ ల్యాండ్ పొజిషన్ తీసుకున్న తర్వాత ఈరోజు కొంతమంది దాంట్లో దాదాపు 130 రూమ్ షాపింగ్ రూమ్లు కట్టడం జరిగింది. అదేవిధంగా ఒక మసీదు కట్టడం జరిగింది.
హాస్పిటల్ కట్టడం జరిగింది. దాదాపు ఒక 70 మందికి వచ్చింది, పేదవాళ్ళకి షెడ్ ఇచ్చాము. అదే విధంగా 50 మందికి మామిడికాయలకు షెడ్ ఇచ్చాము. మీరు కొట్టేదైతే మొత్తం కొట్టండి, దమ్ముడు చూద్దాం. మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మీ శాసనం మేము 5 ఏళ్ళే ఉండేది. 5 ఏళ్ళ తర్వాత మీరు ఏ విధంగా పలికినారో ఆ విధంగా మీరు బదులు తీసుకుంటారు. ఏం దాన్ని ఏం ఉలాజ్ ఏమి ఉండదు. అర్థమైందా? ఈరోజు చెప్తున్నాను, అది 1000 కోట్ల ప్రాపర్టీ. నేను ఎమ్మెల్యేగా ఉండి నేను కాపాడినాను. మీకు మైనార్టీల పట్ల ప్రాపర్టీ పైన చిత్తశుద్ధి ఉంటే, చిత్తూరు కలెక్టరేట్ ముందర 6.5 ఎకర భూమి ఉంది. చిత్తూరు టౌన్లో ఏమి ఎక్కడ రైల్వే గేట్ రైల్వే స్టేషన్ తగులుకొని ఆనుకొని 7.5 ఎకర భూమి ఉంది, అది కాపాడండి. చిత్తూరు ఓల్డ్ బస్ స్టాండ్ ముస్లిం శ్మశాన వాటిక, హైదర్ అలీ గారు ఆంగ్లేయులతో పోరాడిన వార్ చేసినప్పుడు వార్లో 74 మంది సైనికులు చనిపోవడం జరిగింది. ఆ 74లో దాదాపు 40 మంది ముస్లింలు ఉంటారు, మిగతా వాళ్ళు అన్ని మనవాళ్ళంతా ఉన్నారు, అన్ని కులస్తులు ఉన్నారు. ఏమి ఆ 40 మందికి అక్కడ ఖననం చేశారు. ఎక్కడ చేశారు? ఏమి చిత్తూరు బస్ స్టాండ్, చిత్తూరు టౌన్లో ఓల్డ్ బస్ స్టాండ్. అదేవిధంగా పుంగునూరులో 1070 ఎకరాల భూమి ఉంది, ఒక ఫ్లాట్. పలంనేరులో 470 ఎకరాలు ఉంది. అదేవిధంగా కదిరిలో 500 ఎకరాలు ఉంది. మీకు అంత క్లారిటీ ఉంది, వాస్తవానికి మీకు మైనార్టీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ ఆస్తులు మీరు ఒక్క ఆస్తి మీరు కాపాడండి. లేని పక్షంలో ఎందుకు మాట్లాడతారు? అసలు మీకు క్లాసిఫికేషన్ ల్యాండ్స్ తెలుసా? ఒక ల్యాండ్స్ ఏ పర్పస్కి ఇచ్చారు తెలుసా? దానికి రూల్ పొజిషన్ తెలుసా? యాక్ట్ సరే, మీరు ఎవెక్షన్ చేస్తారు, ఎవెక్షన్కి కలెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్ చేశారు. మీరు అడ్వాన్స్ నోటీస్ ఏమైనా ఇచ్చారా ఎవరికన్నా? ఎవరికన్నా 70 మందికి మీరు ఎవెక్షన్? ఈరోజు పోలీస్ యూజ్ చేశారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు. ఎన్ని డిపార్ట్మెంట్కి లా లేదా? కాన్స్టిట్యూషన్ లా ఏముంది? మీరు ఎవరికైనా ఒక ఇంటిలో అద్దె ఉండే మనిషి కూడా ఖాళీ చేసే ముందు అతనికి ఒక టైం ఇవ్వాలి, ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి మీరు చేయాలి. ఏం నోటీస్ లేకుండా ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, 200 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, అదే మున్సిపాలిటీ తీసుకొని పోయి జేసీ 10 జేసీబీలు పెట్టి మీరు ఖాళీ చేస్తారు. దౌర్జన్యం అది. ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తున్నారా మీరు? ఎవరిచ్చారు మీకు హక్కు ఇది? ఇది ముమ్మాడికి ఇది మంచి పద్ధతి కాదు. నేను సూటిగా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఏమి మీరు చేస్తున్న ఈ నియంత్ర పాలనకు తప్పకుండా మీరు బదులుస్తారు. చెప్తున్నా చూడండి, ఈ ప్రాపర్టీ ఇది ఒరిజినల్ జడ్జిమెంట్. ఇది ఈ ప్రాపర్టీ కాపాడింది నేమ్, ఇది 33 ఆఫ్ 94 ఒరిజినల్ జడ్జిమెంట్ కాపీ. ఇదే కాకుండా దీని తర్వాత ఆ రోజుల్లో ఉన్న కలెక్టర్ గారు ఏమి 2002లో చూడండి, పివి సత్యనారాయణ మూర్తి గారు సబ్ ఇన్స్పెక్టర్కి రాస్తారు, సబ్ కలెక్టర్ మదనపల్లికి రాస్తారు. ఏమని ఈ ఆస్తి కాపాడడానికి మదనపల్లి జమాత్ ముందుకు వస్తుంది. ఆ జమాత్కి మీరు పూర్తిగా మీరు ఏమి సహకరించండి. సిఓ లెటర్ రాస్తారు ఇక్కడ వెనకాల ఎవరికి, కలెక్టర్ గారికి. దయచేసి మీరు దానికి కావాల్సిన అన్ని సపోర్ట్ చేయండి. ఎక్కడ ఏం డెవలప్మెంట్ చేసినా, ఎక్కడ ఏం చేసినా కూడా పూర్తి అప్రూవల్తో చేయడం జరిగింది. 2013లో మేము ల్యాండ్ పొజిషన్ తీసుకున్నప్పుడు అప్పుడు వచ్చింది వబ్బోర్డ్ హైదరాబాద్లో ఉన్నింది. అక్కడ ఉన్న సిఓ, అక్కడ ఉన్న వబ్బోర్డ్ చైర్మన్ కమిటీ మొత్తం ఒక రెజల్యూషన్ పాస్ చేసి మీ జమా ఈ కమిటీకి జమాత్కి సర్వ హక్కులు ఇచ్చారు. ఆ హక్కుల మేరకే వీళ్ళందరికీ మేము రూములు కట్టించాము, మసీదు కట్టించాము, హాస్పిటల్ కట్టించాము, అదేవిధంగా షెడ్లు ఇచ్చాము, మామిడికాయలు మండీలు ఇవి ఇచ్చాము. ఇవంతా ఎవరు ఇచ్చారు? వాళ్లకు ఉన్న హక్కుల మేరకు ఇచ్చారు. ఆ డబ్బంతా ఎవరికి పోయింది? ఒక్కోడు మసీద్ అకౌంట్కి పోయింది. ప్రతి ఇప్పుడు మీరు ఏ రోజు ఎఫెక్ట్ చేశారో, మీరు ప్రతి ఒక్క పేదవాడు 10,000 రూపాయలు అడ్వాన్స్ రిసిప్ట్లు మసీద్ అకౌంట్కి డిపాజిట్ చేశారు. ప్రతి నెల బాడీ మసీద్ అకౌంట్కి ఇచ్చారు. అకౌంట్కి ఇచ్చినప్పుడు మీరు నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఎఫెక్ట్ చేసే బాధ్యత లేదా? ఇది ముమ్మాటికి ఒక నియంత పాలన నిదర్శనం. మేము సూటిగా ఖండిస్తున్నాము. తప్పకుండా రాబోయే రోజులు మీకు దీనికి సరైన బదులు చెప్తాయి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇంతగా ఆగడం లేదు. తప్పకుండా రేపు హైకోర్టులో మేము ఒక సూట్ ఇది పిల్ వేస్తాము, లేదంటే డబ్ల్యూబీ ఫైల్ చేస్తాము. దీనికి జవాబు ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అక్కడే జవాబు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలా మంచి పని చేశారు. మీరు ఏమి తప్పకుండా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మంత్రి గారు అందరికీ ఇంకా ఉన్న డిస్ట్రిక్ట్ మైనార్టీసు అని చూసిన అన్ని కులమతాలన్నీ అతీతంగా తగిన జవాబు చెప్తానని చెప్తున్నాను.
కాకపోతే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మేము 33/94 అని ఒక కేసు నడిపించాం మదనపల్లిలో ఆ 33/94 లో మనం కేసు గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ఏమి ఆ కేసులో మనకు అబ్సల్యూట్ జడ్జిమెంట్ వచ్చింది ఏమని ఈ చిత్తూర్ జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు రెవెన్యూ మున్సిపాలిటీ మదనపల్లి అధికారుల సూచనల మేరకు వక్బోర్డ్ స్థలంలో నిర్మించినటువంటి షెడ్లను ఇల్లీగల్ అని వక్బోర్డ్ చెప్పడం వల్ల వాటిని తొలగింపులో భాగంగా పోలీసు రక్షణతో వాటిని తీసేస్తున్నాము. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే గారు శనవాయి పాషా సార్ గారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇక ఆయన వచ్చి అక్కడ ఏదైనా కగ్నిజబుల్ అప్లై చేస్తాడామనే ఉద్దేశంతో ఈ అక్కడ నిర్మాణదారులను ఏమైనా రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో పోలీసు వ్యక్తులు వచ్చేసి మేము హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న ప్రముఖ సినీ డాన్సర్ శేఖర్ మాస్టర్ ముందుగా రాహుకేతు పూజలు నిర్వహించుకొని అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. శేఖర్ మాస్టర్కు గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆశీర్వాదాలు ఇప్పించిన ఆలయ అధికారులు. దర్శనానంతరం శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ తను 3 నెలల క్రితమే జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరిని దర్శనం చేసుకోవాలని అనుకున్నానని కానీ కరోనా మహమ్మారి వల్ల శివయ్య దర్శనం చేసుకోలేకపోయానని నేడు ఆ ముక్కంటి దర్శనం చేసుకోవడంతోనే మనసు ప్రశాంతంగా ఉండి తనకు విజయాలు చేకూరుతాయని పోయిన పర్యాయం ఈ ఆలయానికి వచ్చినప్పుడు భక్తజన సందోహంతో ఆలయం కిటకిటలాడుతూ ఉండేదని నేడు భక్తులు లేక వెలవెలబోతుందని భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోవడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు సక్రమంగా నిర్వహిస్తున్నారని భక్తులు సామాజిక దూరం పాటించుకుంటూ వాయులింగేశ్వరిని దర్శనం చేసుకోవాలని భక్తులను కోరారు. మార్నింగ్ శ్రీవారి దర్శనం చేసుకుని తిరుపతిలో కాళహస్తికి వచ్చామండి. యాక్చువల్ 3 మంత్స్ ముందే రావాలి నేను. ఈ కరోనా మహమ్మారి వల్ల నాకు కుదరలేదు, లాక్డౌన్ వల్ల. అంటే ఇక్కడికి వచ్చినప్పుడంతా నాకు అంటే నేను అనుకున్న పనులు జరుగుతూ ఉంటే మనశ్శాంతిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. రాకపోతే మనసు కొడుతూ ఉంటుంది. వచ్చిన కాడి నుంచి నేను అనుకున్న పనులన్నీ జరుగుతాయి, చాలా హ్యాపీగా ఉంటుంది భగవంతుడి దయ వలన. ఈ 3 నెలల నుంచి ఏదో డిస్టర్బెన్స్గా ఉందండి. ఇప్పుడు వచ్చాం, వెళ్తున్నా, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే పంచభూతాలు మనకి ఇది వాయులింగం అండి. ఇప్పుడు మనకేంటి కరోనా మహమ్మారి ఉంది కూడా, ఏది మన గాలి నుంచి ఈ స్వామికి దండం పెట్టుకుంటే మనకి ఎన్ని పోవాలని మనస్ఫూర్తి దండం పెట్టుకున్నాను. మీరు వచ్చి దండం పెట్టుకోండి. ఎందుకంటే ఈ టైంలో నేను చూస్తాను గుడి చాలా ప్రశాంతంగా ఉంది. అంటే జనాలు ఎవరు లేరు. లాస్ట్ ఇయర్ ఈ టైం వచ్చేపాటి కిటకి కిటకిటలు ఆడుతుంది. అంటే ఇప్పుడు జనాలు రావడానికి భయపడుతున్నారు, అదేం లేదండి. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వీళ్ళందరూ, చాలా ప్రికాషన్స్ తీసుకొని అందరూ శానిటైజ్ చేసి డిస్టెన్స్ పాటించి చాలా బాగుంది. నాకు చూస్తాను కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా చేయండి, అంతా మంచి జరిగింది. అన్నదమ్ముల సవాల్తో బడుగు బలహీన వర్గాల ముస్లిం మైనారిటీ పేద ప్రజలు టిప్పు సుల్తాన్ ఉచితంగా ఇచ్చిన భూములలో ముస్లింలు షెడ్లు నిర్మించుకొని జీవనోపాధి చేసుకుంటున్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా షెడ్లు కూలదోయడం సరైన పద్ధతి కాదని స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు రమేష్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం బ్రిటిష్ కాలంలోనే టిప్పు సుల్తాన్ వేల కోట్లు విలువ చేసే భూమిని ఇచ్చారని అందువలన వారికి ప్రత్యామ్నాయంగా షెడ్లు నిర్మించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మదనపల్లిలో టిప్పు సుల్తాన్ ఇనాం ఇచ్చిన భూముల్లో దాదాపు 70 నుంచి 80 మంది ముస్లిం వ్యాపారస్తులు ఈరోజు అందులో షెడ్లు వేసుకొని రకరకాల మృతులు కలిగిన వారందరూ కూడా అక్కడ షెడ్లు డబ్బులు ఇన్వెస్ట్ చేసి షెడ్లు వేసుకోవడం గతంలో నుండి జరిగింది. కానీ ఈరోజు ముందుగా నోటీసులు ఇష్యూ చేయకుండా ఈరోజు వారి షెడ్లు కూల్చివేయడం చాలా అన్యాయం, దారుణం. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 4 నెలలుగా కరోనా కాలంలో ఏమాత్రం వ్యాపారాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కరోనా రిలాక్స్ టైంలో వ్యాపారాలు చేసి పుంజుకున్నామనే పరిస్థితుల్లో
ఈరోజు వితౌట్ నోటీస్ ఈరోజు వాళ్ళ షెడ్లన్నీ కూల్చివేయడం జరిగింది. గతంలో షెడ్లు వేస్తా అంటే వర్క్ బోర్డు ఎందుకు మౌనంగా ఉండింది, వాళ్ళ దగ్గర మంత్లీ బాడీకి ఎందుకు కట్టించుకుంటా అనింది. ఈరోజు వాళ్ళందరూ అప్పులు చేసి ఈరోజు షెడ్లు వేసుకున్నారు, ఆ షెడ్లు నష్టానికి ఈరోజు తొలగించేసినారు. ఆ నష్టం ఎవరు కట్టిస్తారు? పేదోళ్ళు కాబట్టి వక్ బోర్డు వాళ్ళు ఖాళీగా ఉండే స్థలానికి వాళ్ళే షెడ్లు వేసుకొని రెంట్ కడతా అంటే వాళ్ళకే రెగ్యులర్ చేయాల్సింది పోయి ఈరోజు ఎంతోమందిని రోడ్డు మీద పడేసే పరిస్థితుల్లో ఈరోజు వచ్చినాయి. దీనికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్ర నిరసన తెలియజేస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఆ స్థలాన్ని పరిరక్షించాలని చెప్పి 2.5 కోట్ల రూపాయలు మసీద్ డెవలప్మెంట్కు 1 కోటి రూపాయలు ఇస్తే లోకల్ రాజకీయాల వల్ల దానికి గోడ కట్టనీయకుండా మసీదుని ఇంప్రూవ్ అనీయకుండా ఈరోజు ఇద్దరు ఇతరులందరూ కూడా అడ్డం పడే ఆ రోజు జరగనీకున్నాం. అమర్నాథ్ రెడ్డి గారు మినిస్టర్గా మళ్ళా వచ్చి అయ్యా మసీదుకు 1 కోటి రూపాయలు, ఈ స్థలాన్ని పరిరక్షించేదాన్ని కాంపౌండ్కు 2.5 కోటి రూపాయలు మీరు బ్యాంకులో వేసినాం డ్రా చేసుకోండి అంటే కూడా ఈరోజు జరగనీయకుండా గత ఎమ్మెల్యే వాళ్ళు చేసినారు. ఈరోజు ప్రజెంట్ ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే చేసినవన్నీ కూడా ఈరోజు తొలగిస్తా అన్నారు. ఈ అన్నదమ్ముల సవాళ్ళు సామాన్యమైన పేద ప్రజల ముస్లింలు నలిగిపోతున్నారు, వారికి సరైన న్యాయం మీద చేయాలని చెప్పి ప్రజెంట్ ఎమ్మెల్యేని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ దీని మీద ముస్లిం సోదరులందరూ కూడా స్పందించి వక్ఫ్ బోర్డులో ఈరోజు ఎవరికైతే తొలగించినారో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మంత్లీ రెంట్ ఫిక్స్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటారు. ఈరోజు జరిగిన సంఘటన మదనపల్లిలో టీపు సుల్తాన్ జాగాలో షెడ్లు పోయిన 2 సంవత్సరాల ముందు నుంచి షెడ్లు వేసుకొని బీదోళ్ళకి పర్మిషన్ ఇచ్చినారు. ఆ పర్మిషన్ కూడా ముందున్న నాయకులు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ద్వారానే పర్మిషన్ ఇచ్చి బీదోళ్ళకి షెడ్ కట్టుకొని ఒక షెడ్ కట్టాలంటే మినిమం 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ షెడ్ వాళ్ళే ఏపీచి బీదోళ్ళు బతుకోమని చెప్పినారు. ఇప్పుడుండే ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఆ షెడ్లన్నీ తొలగించేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా 15 రోజుల నుంచి వాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటే కూడా రెస్పాండ్ ఇవ్వకుండా కరెంట్ తీసేసి షెడ్ తొలగించేసినారు. వాళ్ళు చేసిన అన్యాయం బీదళ్ళు ఇంకా దాని పక్కన ఇంకా పెద్ద షెడ్లు ఉన్నాయి, దాన్ని ఏం ముట్టినలేదు. మామిడికాయ షెడ్లకి అంతా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చినారు కానీ దాన్ని ఎవరు ముట్టినలేదు. ఈ చిన్న బీదోళ్ళు షెడ్లు తీసేసినారు. వీళ్ళ వాళ్ళన్న ఇచ్చిన ప్రకారం ఈ అన్న తమ్ముల మధ్య చిన్న కుటుంబాలు బీదోళ్ళు మైనార్టీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఎవరు ఇస్తారు అనేది ఎమ్మెల్యే గారు తెలుసుకొని వాళ్ళు ఫస్ట్ ఈ సమాధానం చెప్పాలా. ఇంకా ఉన్న జాగాలో ఈ బీదోళ్ళకి షెడ్లోనో లేకపోతే రూమ్లు ఇచ్చి వాళ్ళకి వక్ బోర్డ్ అంటే బీదోళ్ళకి ఇవ్వాలని చెప్పి రూల్ ఉండాలి. డబ్బులు ఉన్నోళ్ళకి అవసరం లేదు. వక్ బోర్డ్ అంటే మీనింగ్ వచ్చి బీదోళ్ళకి ఇవ్వాలి. ఒక్క రూమ్ కూడా బీదోళ్ళకి లేదు, ఆడ అంతా సౌకర్యాలే ఉన్నారు. ఇప్పుడు ఈ షెడ్లు తొలగించేసిన దాంట్లో బీదోళ్ళకి రూమ్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మదనపల్లి నియోజకవర్గంలో బహుజన సమాజ్వాదీ పార్టీ శాసించే స్థాయికి ఎదగడానికి ప్రతి కార్యకర్త పనిచేయాలని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం బీఎస్పీ నియోజకవర్గం స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ కాంచీరామ్ అడుగుజాడల్లో నడిచి కుమారి బెహన్ మాయావతి నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర దేశ రాజకీయాలలో బీఎస్పీ కీలక పాత్ర పోషిస్తుందని, అందుకు తగ్గట్టుగా ప్రతి కార్యకర్త గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. గతంలో ఏర్పాటు చేసిన కమిటీల స్థానంలో మార్పులు చేర్పులు చేసి సంస్థాగతంగా బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు. మదనపల్లి నియోజకవర్గం ప్రజలు బీఎస్పీ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన ఏదైతే కమిటీల నిర్మాణం ఉందో ఆ కమిటీల నిర్మాణం గతంలో పూర్తి చేశాం. అదేవిధంగా కొంత కమిటీలని మళ్ళీ కొంచెం రిఫార్మ్స్ చేసుకోవడానికి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ సమావేశానికి అందరినీ కూడా పిలిపించడం జరిగింది.
అదే విధంగా ఏదైతే బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఎవరైతే సమావేశంలో నిలబడ్డారో ఎవరైతే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బహుజన సమాజ్ పార్టీకి ఇక్కడికి వచ్చేటువంటి నాయకులు, ఈ మదనపల్లి నియోజక ప్రజలు, అదేవిధంగా ఈ మదనపల్లిలో ఉన్నటువంటి మేధావులు, ఈ మదనపల్లిలో ఉన్నటువంటి బహుజన వర్గాలు అందరూ కూడా వాళ్ళని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఏడు గుర్తుపై ఓటేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ మదనపల్లి నియోజకవర్గంలో కానీ బహుజన వర్గాల కోసం పాటుపడే ఏకైక రాజకీయ పార్టీ ఒక్క బహుజన సమాజ్ పార్టీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. బహుజన వర్గాల హక్కుల కోసం బహుజన వర్గాల బతుకులు మార్చడం కోసం బెహన్ కుమారి మాయావతి గారు ఈరోజు బహుజన సమాజ్ పార్టీ అధినేతగా ఏడు గుర్తుని దశా దిశల ఈ దేశం నల్ల మూలలు కూడా వచ్చి వ్యాప్తి చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మదనపల్లి నియోజక ప్రజలకు నేను ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ మదనపల్లి నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ స్థాయి సమావేశం నుంచి బహుజన సమాజ్ పార్టీ ఏడు గుర్తును తీసుకొని రండి. మన బ్రతుకులు మార్చుకునే సందర్భంలో మనందరికి కూడా ఏడు గుర్తు మన గుర్తు బహుజనుల గుర్తు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈరోజు ఈ మదనపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.